ఎక్కడికి వెళ్ళావురా ఇంత లేట్గా వస్తున్నావు? అన్నా, మీరు హరినామను బయటికి తీసుకెళ్తానని తీసుకెళ్లేదు కదా, అందువల్ల కోపగించుకొని భోజనానికి కూడా రాకుండా పైన ఉన్నారన్నా. హరిని పైన ఉందా? అవునన్నా. హరిని, ఏంటి ట్రిక్సా? వాళ్ళని అంత చూస్తాను, రావే రా. రే, ఏమైందిరా నీకు? మధ్యన కొట్టద్రా. రేరా, దీని గురించి నీకు ఏమీ తెలియదు. రే జై, ఆగరా అన్నా. మధ్యన మంచిదిరా జై. రే ఆగరా జై, అన్నా చేస్తున్నావు. రే వదిలేరా, పాపారా. రావే రే జై, వదిలే. ఉదయ్ ఆగరా అన్నా. రే జై ఆగరా, నా మాట వినరా. ఎందుకు రాయలా చేయాలి? ఆగరా రే జై. రే ఏమైందిరా నీకు? వదిలే, పాపారా జై. ఆగరా జై. రే రే ఏంట్రా? రే రే ఆగరా రే జై ఏంట్రా? రే ఆగరా ఏంట్రా చేస్తున్నావు? ఇప్పుడేంటి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంతే కదా. వెళ్ళిపోతాను, శాశ్వతంగా వెళ్ళిపోతాను. పోవే. వదిన ప్లీజ్, తొందరపడద్దు వదిన. ఇంతకు మించి నా వల్ల కాదు, నన్ను వదిలేయండి, నేను ఎటో వెళ్ళి చేస్తాను. వదిన. అమ్మా, ఇంత రాత్రిగా అక్కడికి వెళ్తారమ్మా? వద్దమ్మా. అమ్మా, మంచివారా నువ్వు? ఇలా వదిన అన్యాయంగా కొట్టి పంపించావు కదరా. ఈ పాప నేను ఊరికే వదలదు. నీకు దన్నవరా బాబు, నువ్వు అక్కడవే ఉండు. మేము కూడా ఊరెళ్ళిపోతాం, లేకపోతే మమ్మల్ని దయ్యం అనుకుని తరివేస్తావు. నీలాంటి పిచ్చోడితో మేము ఉండలేవరా. అన్నా, ఏంటి అన్నా? జయన్న చెప్పిందంత నిజమే, నా కళ్ళారు చూశాను, హరిని అమ్మ దయ్యమే. రే మూసుకోరా ముందు, జై నీతో ఇలా మాట్లాడమన్నాడా? దేవుడు, నిజంగా నువ్వు దయ్యం చూసావా? మీ మీద ఒట్టు చూశానన్నా.
వెళ్ళదన్నా. రాదన్నా, జయన్నా, కాలింగ్ బెల్. నీ వైఫ్ హరిణి శవం రైల్వే ట్రాక్ మీద దొరికింది. అది యాక్సిడెంట్ కాదు, సూసైడ్. దాని గురించి నిన్ను విచారించాలి. సార్, తను నిన్న రాత్రి కాదు, సంవత్సరం క్రితమే ట్రైన్ కింద పడి చచ్చిపోయింది. తను ఆత్మహత్య చేసుకుని ఆత్మగా ఇక్కడ తిరుగుతోంది. ఏంటి వాగుతున్నావు? అవును సార్, తను ఒక దెయ్యం. దేవన్న, పోయిన సంవత్సరం పేపర్లో హరిణి ట్రైన్ కింద పడి చచ్చిపోయినట్టు ఒక న్యూస్ వచ్చింది కదా, వెళ్ళి ఆ న్యూస్ పేపర్ తీసుకురండి. ఏ పేపర్ అన్నా? పోయిన సంవత్సరం పేపర్లో హరిణి చచ్చిపోయినట్టు ఒక న్యూస్ వచ్చింది కదా, నేను కూడా సేఫ్గా తీసి పెట్టమన్ననే, అది తీసుకురండి. ఏమంటున్నారన్నా? రాదన్న, జయన్న మళ్ళీ ఏదో అంటున్నారు. సార్, జైకి చాలా ప్రాబ్లం ఉంది, ట్రీట్మెంట్లో ఉన్నాడు. నైట్ కూడా మెంటల్గా కంట్రోల్ తప్పి వద్దని అన్యాయంగా కొట్టి పంపించాడు సార్. కృష్ణ, నేను చెప్పలేదు? ఇతని టార్చర్ తట్టుకోలేకే హరిణి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకుంది. సార్, నా మాట నమ్మండి, వీళ్ళిలో తేడాగా మాట్లాడడానికి కూడా కారణం ఆ దెయ్యమే. తను ఇంతకు ముందే అలా చాలా చేసింది, ఇది ఖచ్చితంగా దాని పనే. అదంతా ఎవరి పనో నాకు తెలుసు, ముందు స్టేషన్కి నాడు. సార్ ప్లీజ్. మిస్టర్, ఏదైనా ఉంటే స్టేషన్కి వచ్చి మాట్లాడు. సార్, నేను ఆల్రెడీ చెప్పాను కదా సార్, వాడికి మెంటల్గా ప్రాబ్లం ఉందని, ట్రీట్మెంట్లో ఉన్నాడని. హలో, నా ముందే ఇలా బిహేవ్ చేస్తావా? స్టేషన్ కి రా, ఎంక్వైరీ చేయాలి. నేను ఎక్కడికి రాను సార్. ఏంటి, మర్యాదగా పిలిస్తే రావా? హరిణి మాత్రమే కాదు, నీ లవర్ శాలిని చావు కూడా నువ్వే కారణమని నాకు తెలుసు. రా. చేతి. ఏంటి, బెదిరిస్తున్నట్టు మాట్లాడుతున్నావు? వద్దు కృష్ణ, వద్దు. వీడు నార్మల్ కండిషన్ లో లేడు, ఏదో మెంటల్ ప్రాబ్లం ఉంది. వీడిని మనం అరెస్ట్ చేయలేదు, హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. వాడి కండిషన్ నార్మల్కి వస్తే గానీ మనం వాడిని అరెస్ట్ చేయలేం. అండర్స్టాండ్? అర్థమైంది సార్. హలో ఇన్స్పెక్టర్. డాక్టర్ జై సైకలాజికల్లీ చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు. హిజ్ మైండ్ ఈజ్ నాట్ ఇన్ హిస్ కంట్రోల్, అందువల్లే అలా చీప్గా బిహేవ్ చేశారు. వెరీ సారీ, ప్లీజ్ డోంట్ మైండ్ ఇట్.
Yes, doctor. I understand. Please carry on. Okay, sir. Thank you. Sir? Hello, doctor. Chepandi, sir. Jake, any improvement? No, sir. No improvement. He needs special treatment for his mental illness. Kabati, Jay ni KMC ki shift cheyalanukuntunnam. Doctor, meeru help cheyali. Chepandi, sir. Inka rendu rojullo Jayku raavalsina varasatva paathra legal registration undi. Meeku telusu, moodu taraluga ee registration vaayida padutune undi. Ippudu veelunama prakaram ide final date. ఈ డేట్లో రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయినా పోస్ట్ పోన్ అయినా జైక్ దక్కాల్సిన ఆస్తి మొత్తం తనకు దక్కకుండా పోతుంది. సో రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు 2 రోజులు జై మీ హాస్పిటల్లో ఉంటే మంచిది మేడం. జై ఫ్యూచర్ కోసం మీరు హెల్ప్ చేయాలి. ష్యూర్ సార్. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ చాలా ఇంపార్టెంట్, రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు జైకి మెంటల్ ప్రాబ్లం ఉన్నట్టు బయట ఎవరికి తెలియకూడదు. డెఫినెట్లీ సార్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఓకే సార్.